వెల్కమ్ టు షణ్ముఖ టీవీ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకుని కొత్తపేట నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రైతులకు గౌరవం ఇస్తూ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్తపేట స్థానిక సత్యశ్రీ థియేటర్ వద్ద గల జనసేన పార్టీ ఆఫీసు నుండి భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి పాలివెల చేరుకుని జనసేన నాయకులు జనసైనికులు కలిసి సుమారు 50 మంది రైతులకు దుస్సాలువలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ మాట్లాడారు. అలాగే రైతు యొక్క పంట వారి కళ్ళం నుంచే పట్టుకెళ్ళి అమ్ముకు వారు పట్టుకోలేటట్టుగా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా వారే పెట్టుకునేటట్టుగా ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. కానీ రైతులకైతే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెట్టుకుని పట్టుకెళ్ళిస్తున్నారు, కానీ ఎక్కడ ఇవ్వట్లా మద్యం దళారులు అయితే చూసేస్తూ ఉన్నారు. అదే విధంగా వారి తోలిన నెలక 2 నెలలకు 3 నెలలకే డబ్బులు ఇచ్చే పరిస్థితి, వారికి వెంటనే వారు అమ్ముకున్న పంటకు కూడా డబ్బు అందే పరిస్థితి లేదు. ఈ లోపల మళ్ళీ వారికి పంటలు వేసుకునే రోజులు వచ్చేసినాయి, వారు దమ్ములు చేసుకుంటున్నారు, మళ్ళీ ఇప్పుడు పంటలు ఊర్చాలా డబ్బులు లేవు, మళ్ళీ అప్పు చేసుకుని మళ్ళీ పండించే పరిస్థితి. అదేవిధంగా రైతు ఈ ప్రభుత్వంలో ఎక్కడా సుఖ సంతోషాల్లో లేరు. రేపు మన జనసేన పార్టీ ప్రభుత్వం రావాలా, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలా, వారికి ఒక గిట్టుబాటు ధర రావాలా, మద్దతు ధర ఒక జనసేన పార్టీ ధర ద్వారా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పిస్తారని చెప్పి హామీ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక గిడ్డంగులు కానీ అన్నీ కల్పించేటట్టుగా జనసేన పార్టీ రైతులకు అయితే పూర్తి హామీ ఇస్తూ ఉంది, రైతులకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అలాగే గతంలోనే 2019 ఎలక్షన్ ముందే మేనిఫెస్టోలో పెట్టడం అయితే జరిగింది. ఏమని పెట్టడం అంటే 60 సంవత్సరాల దాటిన ప్రతి రైతుకి కూడా 5,000 రూపాయల పెన్షన్ కూడా అరేంజ్ చేస్తామని చెప్పడం జరిగింది, ఇవ్వడం జరిగింది. దానికి కట్టుబడే జనసేన పార్టీ ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం ఒక వెరైటీ స్కీమ్ అయితే నడుపుతూ ఉంది, రైతు నేస్తం అత్యపడి అని ఒక స్కీమ్ పెట్టింది, ప్రజలకు ఇస్తూ ఉంది రైతులకి. ఏ విధంగా అంటే ఎక్కడ రిజర్వేషన్లు, రైతుకు రిజర్వేషన్లు పెట్టిన రాష్ట్రం నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్ రెడ్డి గారు అనే చెప్పుకోవాలా. ఎందుకంటే పంటకు రైతు కులం ఉండదు, రిజర్వేషన్స్ ఉండవు. ఒక బీసీ ఎస్సీ సామాజ వర్గానికి రిజర్వేషన్స్ ఇస్తాం, రైతు నేస్తాం డబ్బులు, ఓసీ సామాజ వర్గానికి అయితే ఇవ్వం. ఇది ఎక్కడ దుర్మార్గం అదోట్లా, దానికి దీనికి తేడా ఇంట్లో తెలియట్లా. ఏ రైతైనా ఒకటే పంట పండిస్తాడు, ఒకటే కష్టం, ఒకటే పెట్టుబడి, ఒకటే ధాన్యం అయినా కూడా ఈ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక విచిత్రమైన స్కీములు పెట్టి రైతులనైతే నానా ఇబ్బందులు పెడుతూ ఉంది. అటువంటి పరిస్థితులు లేకుండా అందరికీ కష్టపడి మనకు రైతు వెన్నుముక ప్రతి రైతుకి కూడా సమన్యాయం చేస్తామని చెప్పి ఈ జనసేన పార్టీ తరఫున అయితే తెలియజేసుకుంటూ మరొకసారి రైతులందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఈరోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో కొత్తపేట మండలం పలువురు గ్రామాన రైతుల యొక్క ఇబ్బందులు ఏంటి, రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వారి స్థితిగతులు పరిస్థితులు ఏంటి తెలుసుకోండి. అలాగే రైతులు మనకు అన్నం పెట్టే రైతులు ఒక చిరు సన్మానం చేయండి అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టడం ఆదేశించడం, ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పలువురిలో కొంతమంది రైతులకు సిరి సన్మానం అయితే చేయటం జరిగింది. కానీ ఇక్కడ రైతులు ఎక్కడో కూడా సంతోషం కానీ సుఖ సంతోషాలు ఎక్కడా లేవు, చాలా ఆర్థిక ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. ఇంచేతంటే ఈ రైతు పండించుకున్న ధాన్యాన్ని కూడా వారు వారి కష్టాన్ని వారు పండించుకున్న పంటని
వారు కిట్టుబాటు ధర కూడా లేకుండా వారు దళారులు ప్రకటించిన మద్దతు ధరకి వారు అమ్ముకునే పరిస్థితి ఎక్కడా కూడా ఎవరైనా ఒక ప్రొడక్ట్ గాని ఒక ఇండస్ట్రియలిస్ట్ గాని ఎవరైనా సరే ఏదైనా ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చారంటే వారు ప్రకటించిన రేటుకి వినియోగదారుడు కొనుక్కోవాలి కానీ రైతు యొక్క దౌర్భాగ్యం ఏంటో రైతైతే దళారులు ప్రకటించిన రేట్లకి వీరు అమ్ముకునే పరిస్థితి కానీ ప్రభుత్వం నుంచి ఈ రోజు ఆర్బీకే ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం రైతుకి మద్దతు ధర ఇప్పిస్తాం అన్నీ మేమే పట్టుకెళ్తాం అని చెప్తూ ఉన్నారు కానీ ఎక్కడ ఏమీ జరగట్లా ఆర్బీకేలో రైతు కష్టించిన ధాన్యం పట్టుకెళ్ళి వారిస్తే శాంపిల్స్ ఇస్తే మీకు మార్చర్ 15% ఉంది అంటే 15% మించి లేదు అని చెప్తూ ఉన్నారు మళ్ళీ వారు స్లిప్ ఇస్తారు ఒక మెల్లర్ దగ్గరికి వెళ్ళమంటారు మెల్లర్ దగ్గరికి వెళ్తే సంచులు లేవు ఇంకా మేము కొంటలా గోడౌన్ల ఖాళీలే అని చెప్పి మళ్ళీ 4-5 రోజులు తిప్పుతూ ఉంటారు తిప్పిన తర్వాత సంచులు ఇస్తే మళ్ళీ వారు కష్టించి అది పట్టుబడి పట్టి మళ్ళీ ఆ మెల్లర్కి తోలితే మెల్లర్ 15 నుంచి మళ్ళీ 20% పెరిగిపోయింది మార్చర్ అని చెప్తూ తప్పుడు మార్చర్లు చూపిస్తూ మళ్ళీ 100 నుంచి 150 రూపాయలు అయితే